హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉన్న నిరుద్యోగ యువతకు నెల నెల ప్రతి నెల 10,000 రూపాయలు వచ్చే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. అదేనండి, మరేంటి కాదు, గ్రామ వార్డు వాలంటీర్లు రేషన్ పంపిణీ కొరకు వాలంటీర్ వాహనాలు అనేవి సొంతం చేసుకున్న వరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట, కేటగిరీ వైజ్గా. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని అర్హతలు పెట్టారు. ఆ అర్హతలు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిదాకా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు లభిస్తాయి. సో మరే వీడియో కూడా చూడాల్సిన అవసరం కూడా మీకు లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ దరఖాస్తు నింపినటువంటి వాలంటీర్లకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్రతి ఒక్కరు ఈ ప్రూఫ్స్ అనేవి వాళ్ళకు తగిన విధంగా ఉంటేనే మీరు పెట్టాలి. ఏదైనా తప్పు ఉన్నట్లయితే మీరు రిస్క్ పడే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరైతే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే గమనించాలి. అయితే మనకు మొదటగా కేటాయించబడి కొన్ని అర్హతలు ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ అర్హతలు ఏంటంటే, ఒకటో చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం అనేది 10,000 రూపాయలు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. ఇలా ఉంటేనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో మినిమం 12,000 అయితే ఉండాలి. రెండవ అర్హత చూసినట్లయితే, కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ సేవలో లేదా ప్రభుత్వ పెన్షన్లో ఉండరాదు. అంటే ఈ వాహనాల కోసం అప్లై చేసుకున్న వారు వాళ్ళ కుటుంబాలు ఎవరైనా సరే పెన్షన్ తీసుకున్నా కానీ అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కానీ అనర్హులు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. మూడోది వచ్చేసరికి, కుటుంబానికి వాణిజ్యపరంగా లేదా వారికి సొంతంగా 4-వీలర్ ఉండరాదు. వాళ్ళింట్లో 4-వీలర్ అనమాట, ఏదైనా ఆటో కానీ 4-వీలర్ అస్సలు ఉండకూడదు. ఉన్నట్లయితే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. అలాగే నాలుగో చూసినట్లయితే, కుటుంబ సభ్యులు ఎవరు ఆదాయ పన్ను ప్రభుత్వంకి చెల్లిస్తూ ఉండకూడదు. అదేనండి ఇన్కమ్ ట్యాక్స్, అది ఎవరైనా చెల్లించినట్లయితే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. అలాగే ఐదో చూసినట్లయితే, లబ్ధిదారుడు సంబంధిత మండల్ మున్సిపాలిటీలో నివసించే వాడాయి ఉండవలను. ఫ్రెండ్స్ చూస్తారు కదా, లబ్ధిదారుడు సంబంధిత మండలి కానీ మున్సిపాలిటీతో నివసించేవాడు అయి ఉండవలను. అలాగే తహసీల్దారు జారీ చేసినటువంటి నేటివిటీ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర డాక్యుమెంట్ ప్రూఫ్ కలిగి ఉండాలి. సో మరేం కాదండి, సో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆధార్ కార్డు కానీ ఏదైనా తహసీల్దారు చేత సంతకం చేసినటువంటి క్యాష్ కానీ ఇన్కమ్ కానీ ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఉండాలంటున్నారు. అలాగే ఆరో అర్హత చూసినట్లయితే, అభ్యర్థుల వయో పరిమితి 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే వారు పదవ అలాగే ఏదైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అభ్యర్థి అనేది వయస్సు 21 నుండి 45 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. సో పదవి సర్టిఫికేట్ కానీ ఏదైనా లేదా కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా సరే జారీ చేసిన సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలంటున్నారు. ఏడో చూసినట్లయితే, మనకు కనీస విద్యార్హత 7th పాస్ ఉండాలన్నమాట, సర్టిఫికేట్ కాపీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే 8వ అర్హత చూసినట్లయితే, అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే తేలికపాటి వాహన డ్రైవింగ్ లైసెన్స్ LMV ఉండాలి, రుజువు కాపీ తప్పనిసరి. సో మీకు నార్మల్గా ఉండే లైసెన్సే వీళ్ళు తీసుకోమంటున్నారు, ఒక కాపీ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా రవాణా రంగ వాహనాలను మంజూరు చేసిన లబ్ధిదారుడు కానీ లేదా ఉద్దేశపూర్వక అప్పు ఎగవేతదారులు కానీ ఈ పథకానికి అనర్హులు. మరేం కాదండి, గత మీరు 5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమైనా సరే దాఖలు చేయబడినటువంటి ప్రభుత్వ రంగ వాహనాలు ఉంటాయి కదా, సో మేబీ కొన్ని వాహనాలు అయితే ఉంటాయి ప్రభుత్వంచే రూపొందించినటువంటి ఆ వాహనాలు తీసుకొని కానీ, అలాగే మీరు ఏదైనా సరే ఉద్దేశపూర్వకంగానే మీరు అప్పు తీసుకుని ఎగవేశారనుకునే ప్రభుత్వానికి ఈ పథకానికి కానీ అనర్హులుగా చెప్తున్నారు. సో మెయిన్గా ఈ యొక్క అర్హతలు అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా 10 చూసినట్లయితే, నివాస రుజువు అంటే మీకు మినిమం ఆధార్ కార్డు కానీ రైస్ కార్డు కానీ తహసీల్దార్ సంతకం చేసినటువంటి సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా ఉండాలంటున్నారు. 11 చూడండి, ఇంటిగ్రేటెడ్ టైప్ సర్టిఫికేట్ కాపీ. సో ఇదేదో ఈ కాపీ అంటున్నారు కాబట్టి కంపల్సరీగా ఇదైతే ఉండాలి, ఇంటిగ్రేటెడ్ టైప్ సర్టిఫికేట్ అనమాట. ఇది మనకు MPDO లేదా సచివాలయంలో మీరు కలిగినట్లయితే మీరైతే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే పైన అర్హతలు కలిగి ఉన్న యువకులు దాదాపుగా ఈ నెల 20 తారీఖు నుంచి 27 వరకు అయితే మనకైతే మధ్యకాలంలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది. సో వాళ్ళకి ఎంపికలు అన్నీ చేస్తారనమాట. అయితే దాదాపుగా వచ్చేసరికి ఈ వాహనం విలువ తెలుసు 5,81,000 ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మొదట 10% వాస్టాప్ పెట్టే చాలు. సో మిగతా 60% అనేది ప్రభుత్వం మనకు రాయితీ ఇప్పిస్తుంది. అలాగే మరో 30% అయితే మనకు వడ్డీ అనేది ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తుంది. మీరు 10% అంటే దాదాపుగా ఒక 57,000 నుంచి 60,000 రూపాయలు అయితే మీరు కట్టినట్లయితే చాలు ఈ వాహనానికి, ఈ వాహనం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అర్హతలు. అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వాహనాలు దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క ఫార్మ్ అయితే ఇవ్వడం పడింది. సో తప్పకుండా ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే అర్హత ఉండి అప్లై చేసుకోవాలనుకుంటున్నవారు ఈ యొక్క ఫారం అయితే కింద లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని అయితే అర్హత ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఏ విధంగా మనం నింపాలనేది చూద్దాం.
ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అయితే ఇక్కడ చూడవచ్చు స్వయం ఉపాధి పథకం సంబంధించిన మినీ ట్రక్కుల వాహనానికి సంబంధించి దరఖాస్తు. ఒకటో చూడండి దరఖాస్తు దాని పేరు, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు ఇక్కడ నింపుతారు. అలాగే రెండో చూడండి వాళ్ళ ఫాదర్ పేరు అంటే వాళ్ళ తండ్రి పేరు ఇక్కడ నింపుతారు. మూడోది వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్, వాళ్ళ యొక్క పుట్టిన సంవత్సరం, సో డేట్తో సహా వేస్తారనమాట. అలాగే వాళ్ళ యొక్క లింగం స్త్రీల పురుషుల వేస్తారు. రేషన్ కార్డు నెంబరు వేస్తారు. అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో చాలా ఈజీ అండి, మీరైతే కష్టపడే అవసరమే లేదు, చాలా సింపుల్గా ఉంటుంది ఫార్మ్ అనేది. అయితే ఆధార్ కార్డు నెంబర్ వేస్తారు. అలాగే విద్యార్హతలు, వాళ్ళు క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేస్తారు. అలాగే తొమ్మిది వచ్చేసరికి కుల ధృవీకరణ పత్రం నెంబరు, మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళ నెంబర్ వేస్తారు. అలాగే కులం, మీ యొక్క కులం ఏంటి మెన్షన్ చేస్తారు, ఉపకులం ఏంటి మెన్షన్ చేస్తారు. అలాగే దరఖాస్తుదారు నివాసస్థలం, వాళ్ళ ఇంటితో సహా వాళ్ళ దరఖాస్తుదారు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళకి చిరునామా వేస్తారు అనమాట. అయితే ఎల్ఎంఈ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. అలాగే బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క బ్యాంక్ బుక్ పైన ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్ వేస్తారు. నెలసరి కుటుంబ ఆదాయం, మీకు కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది నెలసరి అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే చక్రంలో మీకు నాలుగు చక్రాల వాహనం మీరు కలిగి ఉన్నారని అడుగుతుంది అనమాట. మీకు ఎవరు ఉన్నట్లయితే దాని నెంబర్ వేస్తారు, లేదంటే నో అని ఇక్కడ మెసేజ్ చేసేయండి. అలాగే ఇక్కడ చూడండి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ పెన్షనర్ కానీ ఉన్నారా అని అడుగుతుంది అనమాట. మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షనర్ ఉన్నారా, సో లేనట్లయితే నో అని పెట్టేయండి, ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి. అలా అయిన తట్లే మనకి ఇంకా ఉన్నాయి కొన్ని. మీ యొక్క డోర్ నెంబర్ ఉంటుంది, మీ డోర్ నెంబర్ వేస్తారు. సో కొంతమందికి 0444333 అని, అలాగే 0222 అని ఇలా కొన్ని నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్ వేస్తారు. అలా వేసిన తర్వాత మీ యొక్క వీధి పేరు, మెయిన్ వీధి ఏదో కొన్ని వీధులు ఉంటాయి అనమాట, ఆ వీధి పేరు వేస్తారనమాట. అలాగే గ్రామం లేదా పట్టణం పేరు, మీది గ్రామం అయితే గ్రామం పేరు వేస్తారు, పట్టణం అయితే పట్టణ పేరు వేస్తారు. నివాస స్థలము, సో తొలి మెన్షన్ చేసిందే మీరు ఉంటున్నటువంటి నివాస స్థలం ఏంటి, సో చిరునామా వేస్తారు. అలాగే గుర్తింపు స్థలం, సేమ్ ల్యాండ్ మార్క్ అనమాట, మీ యొక్క గుర్తింపు స్థలం వేస్తారు. అలాగే మీ యొక్క మండలం పేరు, పిన్ కోడు, జిల్లా పేరు, సో ఇవైతే మాస్టర్ చూడండి అనమాట. మీ యొక్క మండలం పేరు తెలుస్తూ అలాగే పిన్ కోడ్ వేస్తారు, జిల్లా పేరు వేస్తారు. అలా వేసిన తర్వాత ఇక్కడ చిన్న గమనిక ఇవ్వడం జరిగింది. సో పైన తెలిపిన వివరంతో గుర్తింపు అనేది తప్పనిసరిగా పూరించవలను మరియు నకలు జత చేయవాలి. సో దీనికి సంబంధించిన కొన్ని దరఖాస్తు చెప్పాను కదా ముందుగా, అవన్నీ మీరు జత చేయాలన్నమాట. అయితే పైన తెలియబడిన అన్ని వివరములు నా పూర్తి పరిజ్ఞానంతో నేను ధృవీకరణ చేసి తదుపరి గడిచిన 5 సంవత్సరంలో వాహన పథకాలు లబ్ధి పొందయ్యేదని ఎలా దీనికి ఇందుకు ధృవీకరిస్తున్నాను. పైన తెలిపిన వివరంలో ఏదైనా తప్పు అని రుజువైనచో ప్రభుత్వంచే నా పైన చేపట్టే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యుడిగా ఉంటానని ఇందుకు అంగీకరిస్తున్నానని మీరు ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటారో వాళ్ళ సంతకం ఇక్కడ తీసుకుంటారో. అలాగే గ్రామ వార్డు విద్యా సంక్షేమ వారి అధికార సంతకం అనేది ఇక్కడ అప్లికేషన్ మీరైతే పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళైతే అధికారులు సంతకం పెట్టుకుంటారు, మీరు అలా ఉంచవచ్చు వాలంటీర్లు. అలాగే మీరు ఫైనల్ చేయాల్సినటువంటి ఎవరైతే ఒక ఫార్మ్ అనేది నింపిన వాలంటీర్లు ఉంటారో ఆ వాలంటీర్ సంతకం ఇక్కడ వేస్తారు. అలాగే వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు ఉన్నట్లయితే కంపల్సరీగా దాని యొక్క నెంబర్ అయితే వేయండి, లేకపోయినట్లయితే సో అలా వదిలేసిన ఏం పర్లేదు. అలాగే మొబైల్ నెంబర్ మస్ట్ చుట్టుగా వేయాలి. ఇలా వేసిన తర్వాత సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మున్సిపాలిటీ లేదా గ్రామ వార్డు సచివాలయం మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా పై అధికారులకు అనేవి ఈ యొక్క దరఖాస్తులను చేరవేయడం జరుగుతుంది. సో తదుపరి కార్యాచరణ ఈ నెల 20 నుండి 27 వరకు అయితే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా బెనిఫిషియల్ లిస్ట్ అనేది సో మనకనేది ఒక క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టేసి ఫైనల్గా 27 తారీఖున వాళ్ళకి లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది ఎలిజిబుల్ అయిన వారికి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే దరఖాస్తు నింపినట్లయితే ఖచ్చితంగా మీకు వాహనాలు అనేది సొంతం చేసుకోవచ్చు. సో దీన్ని నింపుకున్న వారికి ప్రతి నెల 10,000 జీతం అయితే ఉంటుంది. సో 5 సంవత్సరాలు గాను అంటే 6 సంవత్సరాలు అన్నాను, సో దాన్ని రీసెంట్గా 5 సంవత్సరాలు చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, ఉపయోగపడకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.